పిచ్చి థీమ్ లో అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పిచ్చి స్కిట్స్ తో వస్తే మన చంద్ర మాత్రం రొటీన్ గా ఫ్యామిలీ పిచ్చి థీమ్ తో మన ముందుకి వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సరదాగా ఈ రోజు పిల్లాన్ని బయటకు తీసుకొని వస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో చూడండిరా. ఫుల్లు హ్యాపీగా ఉందిరా కదా. ఏమే గాయత్రి, సరదాగా నేను ఈ రోజు బయటకు తీసుకొని వస్తే నీకు ఎలా ఉంది? తలకాయ కూరలో జొన్న రొట్టె పెట్టుకొని తిన్నట్టున్నది. నిన్ను అడిగాను చూడు, నా బుద్ధి తక్కువని ఎవరన్నా అలా పోలుస్తారే? ఇన్ని తలకాయలు తిన్నావు కానీ ఒక తలకాయ మాత్రం పెరగలేని. ఏ ప్రేమని, నీకెలా ఉంది? బా, నాకైతే రెక్కలు వచ్చినంత ఆనందంగా ఉందండి. అబ్బో, రెక్కలు వచ్చినాయని చెప్పేసి ఎగిరిపోయావు. ఊరుకోరా, ఆయన ఎప్పుడు అంతే అన్నయ్య, నేను సంతోషంగా ఉంటే అస్సలు ఓర్వాడు. అయ్యో, మీ అన్న కూడా ఘాట్ అయిపోయా. ఏ సౌమ్య, నీ ఫీలింగ్ ఏంటి? మా ముగ్గురు సరే సరే సరదాగా ఏదైనా ఆట ఆడుకుంటే ఎంజాయ్ చేసుకోండి. థమ్స్అప్ తీసుకో. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఇదిగో నువ్వు కూడా తీసుకో. నా చెల్లెలు దొరకడం నీ అదృష్టం రా. అదే అంటున్నారు ఊర్లో అందరూ, ఆ జోకర్ మాల నేను దొరకడం ఎక్కువ. వాళ్ళు ఒక ఆట ఆడతారు కదా, మనం ఒక ఆట ఆడుకుందాం. అయితే నేను బాలేస్తాను. ఓకే ఓకేనా, ఇక్కడ ఇటు రావి. నువ్వు నువ్వు అక్కడికి పో, ఆ రష్మి దగ్గర పో. అక్కడ సెలెక్ట్ అయ్యి. ఫస్ట్ నీకు క్యాచ్. ఇప్పుడు నీకే. ఓకే ఓకే ఓకే, క్యాచ్. నువ్వు పట్టుకుంటావు అంటే కరువుదానా? అందుకో ఏమో నేను పట్టుకున్నా. అంటే ఏంటి నువ్వు, నేను పొట్టిదానని అంటున్నావా నువ్వు? ఏ నువ్వుగా లవంగం నా లెక్క పొట్టిగానే ఉంటది, నోట్లయితే సుర్రం ఉంటది. ఏంటి గింత దానికి గాయత్రి? ఏమండీ బాల్ పట్టుకుంటే ఏమో, చిన్న బాల్ కూడా ఏముంది, అంత కలిసి ఆడుకోవచ్చుగా. తిరుపతిలో గుండు కట్టుకున్నా బుద్ధి రాలేదే నీకు అసలు. అమ్మా చూసుకో, జాగ్రత్త ఆడుకోండమ్మా. సరే నే, సరే ఓకే ఓకే. ఇప్పుడు క్యాచ్ నీకే, నువ్వే పట్టుకో. నాకు అడ్డమైన బాల ఆటలు వచ్చేయద్దు. మీరు పొడుగున్నారు కదా, మీరే ఆడుకోవాలి. అవునే, నీ చీర ఇంత బాగుంది, అప్పటి నుంచి ఆడుదాం అనుకున్నా. ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావు? ఇది మొన్న మా బంటి గారి బర్త్డే అయింది కదా, అప్పుడు 70,000 పెట్టి కొన్నానే. 70,000? ఆ షాప్ లోకి మీలాంటి వాళ్ళని రానివ్వలేండి, మాలాంటి రిచ్ పీపులే వెళ్ళాలి. అప్పో రిచ్ బతికే ఉన్నా చెప్పు. ఏమైంది? ఒక్క చీర కొనియమంటే చాలు, ఆ సడన్ మొసం ఆఫర్ లేవు కదా అంటూ. నీకు పెళ్ళం ఆఫర్లే కావాలి, చీరల ఆఫర్లే కావాలి. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రిచ్ల మధ్యన పిచ్చిదానిలెక్క కూర్చున్నా. అయ్యో నేనేమన్నానే, కావాలంటే చెప్పు, ఈ చీర నీకు ఇస్తాను. ఇలాంటి చీరలు నా దగ్గర బోలెడు ఉన్నాయి. అంటే బోడిదానా? నువ్వు కట్టి పారేసిన చీర కట్టడానికి లెక్క కనపడతానా నేను? ప్రియమణి, అయ్యో నేనేమనట్లేదండి, అన్ని తనే వాగుతోంది. నువ్వు బాగుకుంటా చెల్లమ్మా, దాని మాటలు ఏం పట్టించుకోకు. అరే సరదాగా బయటకు వచ్చాం, ఆడుకోండి. ఇదిగో థమ్స్అప్ తాగువే. ఇదిగో నువ్వు కూడా. అదేంటి అలా తాగుతావు? థమ్స్అప్ ని ఇలా పట్టుకొని ఓ సింగిల్ హ్యాండ్ తో తాగాలి స్టైల్ గా. ఇంత తాగుతే ఎక్కదా, ఇట్లే తాగన్నా. బోడి థమ్స్అప్ వచ్చి నాకు పద్ధతి నేర్పుతానా నువ్వు? అబ్బా ఈ రోజు బయట చాలా హీట్ గా ఉంది, ఏసీలో ఉండి ఉండి బయటికి అస్సలు రాలేకపోతున్నాను. ఉబ్బా నిజమేనే, నాకు కూడా 24 అవర్స్ మా ఇంట్లో ఏసీలో ఉండడం అలవాటైంది, అస్సలు తట్టుకోలేకపోతున్నాను బాబు. అంటే ఏంది, మీరు ఏసీలో పెరుగుతారో నేను కోసిన పెరుగుతాను? నేను ఇప్పుడు ఆ మాట అన్నాను. అయ్యో నువ్వు గింత అంటే మేము గింత ఏరుకోవచ్చు. పెళ్లి తిని చేసుకున్నా పిత్రి పిత్రి తయారే నువ్వు.
పెళ్లి చేసుకున్నాక మా ఆయన బిత్తిరి బిత్తిరి తయారయ్యాడు. అవునే, దీని చేసుకున్నాక దాని చేసుకున్నాక బాగా తయారయ్యాడు. ఏంటి అచ్చిన దగ్గరికి వస్తున్నావు? థమ్సప్ తాగే మీకే అంటుంటే తలకాయ కూడా తినేదానికి నాకెంత ఉండాలి. వంద కప్పలైన ఒక దగ్గర ఉంటాయి కానీ రెండు కప్పులు కలిసి ఉండలేరు అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. చరిత్రలో ఎప్పుడో చెప్పారు దరిద్రులారా. ఆయన చరిత్ర మారుతుంది కానీ నా ఖాదాన్ని ఎవరు కొట్టలే చెప్తా. నన్ను ఇంటికి అది సంగతి చెప్తా. ఒట్టి ఖాదాను నరికి పోకులు పెడతా. వదినే నీ కమ్మలు బాగున్నా. ఎక్కడ కొన్నావు? కామారెడ్ల. ఇది ఇంచుమించు ప్రతి హస్బెండ్ కి ఎక్స్పీరియన్స్. ఇంచుమించు స్పాట్ లో కొట్టుకుంటారు లేదు కానీ అక్కడ మాత్రం చాలా బాగా ఆడుకుంటారు. అది బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీగా ఏదో ఒక కామెంట్ లేకుండా వాళ్ళకి చాలా బాగా జరిగింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాం అని ఏ వైఫ్ అందం. ఏంటండి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఏదో ఒక కామెంట్ కామన్ మనశ్శాంతి ఉండరా మీరు? నిన్నే అడుగుతున్నాను రేష్. సో వాట్ చంద్ర డిడ్ ఈస్ పర్ఫెక్ట్. సో ఆడు రచ్చరవి లాంటి వ్యక్తులు ఒక ఇంచుమించు ఒక 60% ఉంటారు. సో ఇప్పుడు చంద్ర లైవ్ చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ చంద్ర. ఎన్నో విషయాలు నువ్వు సమాజానికి తెలియని ఎన్నో విషయాలని గొప్పగా చూపిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. గుడ్. వాళ్ళు చిన్న విషయాన్ని గొడవ పెట్టే విషయాన్ని మొత్తం ఆడవాళ్ళకి ఎలా మీరు అప్లై చేస్తారు? చూసావా, ఇక్కడ కప్పు ఉంది, ఇక్కడ రెండు కప్పులు ఒకే చోట. కానీ భలే ఉంది తెలుసా, మీ ముగ్గురిది చప్పగా ఉంది. ఏంటో తాగుతున్నారు ఆడుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురు ఎంత ఇంట్రెస్టింగ్ గా చేశారు. సో అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే మా వాళ్ళే అంతే. అర్థం చేసుకో, ఆడవాళ్ళు గ్రేట్. కానీ నిజంగా అలా ఉంటే కరెక్ట్ ఏమో చంద్ర, లేకపోతే మనకు బోర్ కొట్టేది లైఫ్. యాజ్ యూజువల్ పిచ్చిస్ కిట్ ఇచ్చిన దాంట్లో కూడా ఫ్యామిలీని తీసుకొచ్చి ఆ ఫ్యామిలీలో పిచ్చి ఫ్యామిలీలు. ఎందుకంటే చంద్రకి ఫ్యామిలీ స్కిట్ పిచ్చి పిచ్చి. కానీ జీవా ఎస్కేప్ లేడీ గెటప్ సూపర్, చాలా బాగుంది.